డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై మూడవ జయంతి అంతేకాదు ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి సంవత్సర కాలం అయింది అందుకుగాను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతి అభిమానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకాలు అందుకున్న ప్రజలందరికీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి రోజుకి సంవత్సరం రోజులైంది అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ సంవత్సరం రోజుల కాలంలో ఎంతో పురోగతి సాధించింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు తెలంగాణ ప్రజలకు నిజమైన ప్రజల పక్షంగా నిలబడే పార్టీగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరు తెచ్చుకుందంటే థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ టీం ఈరోజు పాలకులు చెప్తున్న మాట ప్రజలకు సమస్యలే లేవు అని పాలకులు చెప్తున్న మాట వాళ్ళ పథకాలు అద్భుతంగా ఉన్నాయని అవి అద్భుతంగా అమలవుతున్నాయి అని అది వాస్తవం కాదు కాబట్టే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు సమస్యలు ఉన్నాయి అని అడుగడుగున ఎత్తిచూపే ప్రయత్నం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసింది పార్టీ పెట్టకముందే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరుద్యోగుల పక్షాన నిలబడింది మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తామంటే పోలీసుల చేత మా మీద దాడి చేపించిన నా చెయ్యి విరగొట్టినా నా జాకెట్ చింపిన ధైర్యంగా మొండిగా కూర్చొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయడమే కాకుండా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రతి మంగళవారం కూడా నిరుద్యోగుల కోసం ఈ రోజు వరకు పోరాటం చేస్తూనే ఉంది ఆఖరికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరుద్యోగ సమస్య ఎత్తి చూపేంత వరకు అసలు నిరుద్యోగ సమస్య ఉంది మన రాష్ట్రంలో అన్న విషయం కూడా తెలియకపోయింది పాలకపక్షానికి ప్రతిపక్షానికి మేము పోరాటం చేసినాకనే ప్రతిపక్షాలకి సోయొచ్చింది పాలకపక్షానికి బుద్ధొచ్చింది ఈరోజు నోటిఫికేషన్ల గురించి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు ప్రజలకు సమస్యలు ఉన్నాయి కాబట్టే ఆ సమస్యలు ఎత్తి చూపటానికే వాళ్ళ పక్షాన పోరాటం చేయటానికే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున సుదీర్ఘ పాదయాత్ర కూడా మొదలుపెట్టాం ఇప్పటికీ పదిహేను వందల కిలోమీటర్ల పాదయాత్రను కూడా ముగించుకున్నాం ఎన్నో గ్రామాలను టచ్ చేశాం లక్షల మందిని కలిశాం వాళ్లకు మేము ఉన్నామని వాళ్ళ తరపున పోరాడుతున్నామని రాజశేఖర రెడ్డి బిడ్డ వాళ్ళ తరపున నిలబడిందని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యమని వాళ్లకు ధైర్యం చెప్పడానికి వాళ్ళ తరపున పోరాటం చేయడానికి ఈ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నాం అన్ని నియోజకవర్గాలు రాష్ట్రమంతా చుట్టి ముట్టి వచ్చేంతవరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది ఆన్ ద హోల్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి కేవలం సంవత్సరం రోజులు మాత్రమే అయినా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హ్యాజ్ రీచ్డ్ కన్సిడబుల్ హైట్స్ అండ్ వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్ ఈ థ్యాంక్స్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ తెలంగాణలోని రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులైతేనేమి తెలంగాణ ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారి పథకాలను పొందుకున్న వాళ్ళందరూ అడుగడుగున రాజశేఖర్ రెడ్డి బిడకు హారతులు పట్టారు ఆహ్వానించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని నన్నే కాదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మనస్ఫూర్తిగా స్వీకరించారు హత్తుకున్నారు అందుకుగాను మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ప్రతి గ్రామంలో ప్రతి ప్రతి ఊరిలో ప్రతి నియోజకవర్గంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు దగ్గర చేర్చుకున్నందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఇది ఇలా ఉండగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఈరోజు వైఎస్ఆర్ గారి డెబ్బై మూడవ జయంతి ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు నమ్మకంగా సేవ చేసిన సంక్షేమం అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఆఖరికి సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారికి ఈ మహానగరంలో ఆయనను స్మరించుకోవడానికి నివాళులర్పించడానికి ఒక్క మెమోరియల్ కూడా ఒక స్థలం కూడా లేకపోవటం రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన ఒక సువర్ణ యుగం రెడ్డి గారు ఎవరు ఊహించని పథకాలను ఎన్నో ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి ఉచిత విద్యుత్ అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ఇవి ఎవరి ఊహకు కూడా అందని పథకాలు రాజశేఖర రెడ్డి గారు తన ప్రజల కోసం ఆలోచన చేయడమే కాకుండా వాటిని అద్భుతంగా అమలు చేసి చూపిన నాయకుడు రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి గడపనూ తాకింది ప్రతి గుండెనూ తాకింది ఈ రోజు వరకు కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉన్నారు ఎంతోమంది ఇళ్లల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటో దేవుని ఫోటోల పక్కన వాళ్ళ ఇళ్లల్లో ఉంది అంటే ఆ మాటలో అవాస్తవం లేదు రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒక సువర్ణ యుగమని ప్రజలైతే గ్రహించారు కానీ ప్రభుత్వాలు మాత్రం గ్రహించలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఇదే హైదరాబాద్ రాజధాని నుండి ఆ సువర్ణ పరిపాలన అందించడం జరిగింది ఆఖరికి నమ్మకంగా సేవ చేస్తూనే ఆఖరి రోజు వరకు సేవ చేస్తూనే చనిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అంటే హీ డైడ్ ఆన్ డ్యూటీ అలాంటి రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకోవడానికి ఈరోజు ఈ విశాలమైన నగరంలో ఒక సెంటు భూమి కూడా లేదు ఈరోజు హైదరాబాద్ నగరం ఎయిర్పోర్ట్ అయితేనేమి ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి మ్యాప్లోనే ఒక బ్యూటిఫుల్ ప్లేసే కాదు దాని వాల్యూను కూడా పెంచాడు రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి రాజశేఖర్ రెడ్డి గారికి ఈరోజు నివాళులు అర్పించుకోవడానికి కూడా ఒక సెంటు భూమి లేదు అంటే అది సిగ్గుచేటు కాదా రాజశేఖర్ రెడ్డి గారికి నిజంగానే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కానీ గౌరవం ఇవ్వలేదనే చెప్పాలి కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఒకసారి కాదు రెండుసార్లు అధికారంలోకి తీ తీసుకురావడం జరిగింది రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా అధికారంలోకి తీసుకురావడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు మరి అలాంటి రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమిటి రాజశేఖర్ రెడ్డి గారు గెలిపిస్తే కదా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నింది ఐదేళ్ళు అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన అధికారాన్ని వాళ్ళు అనుభవించారు తప్పితే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన అధికారం కదా అని కనీసం రాజశేఖర్ రెడ్డి గారికి అర్పించడానికి ఒక మెమోరియల్ కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయలేకపోయింది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఫెయిలియర్ కాదా ఆ రోజు రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోసయ్య గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కలిసి చెప్పిన మాట ఇరవై ఎకరాలు రాజశేఖర్ రెడ్డి గారి ఘాటుకు కేటాయిస్తున్నాం ప్రసాద్ ఐమాక్స్ పక్కన ఈ స్థలం కేటాయించడం జరుగుతుంది అన్ని అడ్డంకులు తొలగిపోయాయి ఇక పని ప్రారంభిస్తాం ఒక సంవత్సరం కాలంలో ఈ పనిని పూర్తి చేస్తాం అని చెప్పాడు అప్పుడున్న ముఖ్యమంత్రి రోసయ్య ఆయన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మరి ఏమైంది సంవత్సరం కాలం అయినా కూడా అది పూర్తి కాకపోగా ఇంతవరకు కూడా ఇంతవరకు కూడా రాజశేఖర్ రెడ్డి గారికి స్మరించుకోవడానికి సెంటు భూమి కూడా ఈ మహానగరంలో లేదు